Hi, hello, welcome back to our channel Nani, ammu ideas. Please do subscribe, like, share and comment. Hi friends, ela unnaru? Okay friends, ivalla recipe entante avakai pachadi andi, amma chesina avakai pachadi. Super tasty undandi. Once meer try chesarante assalu adili pettarandi. Roju curry unna kuda ee chutney ne veskon tintanantaru meeru intlo vallandaru. Okay friends, chusaru kada enta colorful ga undo. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఫ్రెండ్స్, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా ఉంది కదండి ఫ్రెండ్స్. కొత్త మామిడికాయ చట్నీ అండి, ఎవరికి ఇష్టం వండుకుని ఉంటుందండి, అందరికి ఇష్టం కదండి. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీ కూడా ఉందండి. చాలామందికి మామిడికాయ చట్నీ చాలా ప్రాసెస్ ఉంటుందేమో అని అనుకుంటారు కొంతమంది. సో నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను, చూసేయండి. చాలా ఈజీగా సింపుల్ వేలో టేస్టీగా ఎలా రెడీ చేసుకుందామో చూసేద్దాం. ఇప్పుడు నేను మ్యాంగోస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, 6 మ్యాంగోస్ తీసుకున్నాను. అవి వాటర్లో ఇలా ఒక 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత బయటికి తీసి మనం ఒక కాటన్ క్లాత్ తోటి శుభ్రంగా, వాటర్ ఏమి తడేమీ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. దెన్ మనం పీసెస్గా చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం రోట్లో ఎల్లుల్లి రెబ్బలండి, నేను 4 తీసుకున్నాను. ఎల్లుల్లి 4 ఎల్లుల్లి రెబ్బలు నేను ఇలా దంచుకుంటున్నాను. కచ్చా పచ్చాగా దంచుకోండి, ఎక్కువగా మరిగి మెత్తగా దంచుకోకండి. చూసారు కదా ఈ విధంగా ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని మనం మామిడికాయ చట్నీలో యాడ్ చేసుకుందాం. ఆవకాయ పచ్చళ్ళు ఇప్పుడు చూసేద్దామండి కలుపుకోవడం ఎలానో. ఆ పీసెస్ అన్నీ ఒక గిన్నెలో తీసుకున్నానండి, ఒక బౌల్లో. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకుందాం. ఎల్లిపాయలు వేయడం వల్ల మామిడికాయ చట్నీకి అసలైన టేస్ట్ అక్కడే ఉంటుందండి. ఎల్లుల్లి వేయడం వల్లే మామిడికాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మెంతి పౌడర్ వేసాం కదండి, మెంతి పౌడర్ 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ ఫ్రెండ్స్ నేను అలా తీసుకున్నాను 1 కప్ తీసుకున్నాను. సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ కూడా కరెక్ట్గా ఉండాలండి మామిడికాయ చట్నీలో. సాల్ట్ ఎంత తీసుకున్నానో చిల్లీ పౌడర్ కారం కూడా అంతే తీసుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటికి పట్టేలాగా, పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఫ్రెండ్స్, తినేయాలనిపిస్తుంది కదా. మీరు ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్, చాలా సింపుల్ వే. అండ్ బయట మార్కెట్లో దొరుకుతున్నాయి కదా ఇప్పుడు మ్యాంగోస్, తెచ్చుకొని చేసుకోండి. మామిడికాయ చట్నీ చేయడానికి, ఆవకాయ చట్నీ చేయడానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో అని అనుకుంటున్నారా? చాలా సింపుల్ వే అండి. మెజర్మెంట్స్ కరెక్ట్గా, కారం ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా వేస్తే మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా కరెక్ట్గా, నేను 6 మ్యాంగోస్కి నేను మెజర్మెంట్స్ చెప్పాను. చూసారు కదా ఎంత సింపుల్ వేనో, మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. రాని వాళ్ళు ఎవరైనా, కొత్త వాళ్ళు, బిగినర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా మమ్మీ చేశారు, చాలా టేస్టీగా ఉందండి. నేను తిన్నాను, చాలా సూపర్ కూడా ఉంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అనేది. ఓకే ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అండ్ కామెంట్ కూడా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.